హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, తెలుగు రాడా ఛానల్కి స్వాగతం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర కొత్త నోకియా ఫోన్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి నోకియా 9 స్మార్ట్ ఫోన్. ఇది మనకి మొత్తం వెనకాల చూస్తే 5 కెమెరాలతో వస్తుంది. సో ఇప్పుడు డివైస్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే కనుక ఇది మనకి గ్లాసీ ఫినిష్ బాడీతో వస్తుంది. అండ్ వెనకాల మీకు ఇక్కడ తరుగు ఉండడం వల్ల మీకు కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాకపోతే మీకు ఎడ్జెస్ అనేవి కొంచెం రెక్టాంగులర్ షేప్లో ఉండడం వల్ల మీకు కొంచెం షార్ప్గా అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే కనుక మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఎలాంటి మీకు నాచ్ డిస్ప్లే అయితే ఇంకా వాడలేదు. సో మీకు 18:9 ఎక్స్పెక్టేషన్లోనే అయితే మీకు ఈ ఫోన్ అయితే లభిస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్, ఇంకా వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పెంటా కెమెరా, అంటే మీకు 5 కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు ఎల్ఈడి ఫ్లాష్, ఇంకా నోకియా బ్రాండింగ్ కూడా చూడొచ్చు. దాంతోపాటు మీకు కింద చూస్తే ఆండ్రాయిడ్ 1 లోగో ఉంది. సో ఇది మీకు మిగతా నోకియా స్మార్ట్ ఫోన్స్ లాగే మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అయితే మీకు జస్ట్ ఏమీ లేవు, మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది. అండ్ పైన చూస్తే కనుక మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్, ఇంకా సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. బాటమ్ ఏజ్ వచ్చేసరికి మీకు లౌడ్ స్పీకర్, యూఎస్బి టైప్ సి పోర్ట్, ఇంకా ప్రైమరీ మైక్రోఫోన్ ఉన్నాయి. అండ్ స్పెక్స్ చూస్తే కనుక ఇది వచ్చేసరికి మీకు 5.99 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ రిజల్యూషన్ వచ్చేసరికి వీళ్ళు క్వాడ్ హెచ్డి రిజల్యూషన్ ఆఫర్ చేస్తున్నారు. సో మీకు కొంచెం ఇమేజెస్ అనేవి లేకపోతే వీడియోస్ అనేవి కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు ఇంకా స్నాప్డ్రాగన్ 845 వాడుతున్నారు. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏంటంటే మిగతా ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 855 అయితే వస్తున్నాయి. కాకపోతే మనకి ప్రైజింగ్ ఎంత పెడతారో తెలియదు. సో దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాం ఇండియాలో లాంచ్ డేట్ కోసం. అండ్ ర్యామ్ ప్రకారం చూసుకుంటే దీంట్లో మీకు 6 GB ఎల్పి డిడిఆర్ 4X ర్యామ్ వాడుతున్నారు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 128 GB స్టోరేజ్తో ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి మీకు మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ లేదు. సో స్టోరేజ్ అనేది మీరు ఎక్స్పెండ్ చేసుకోవడం ఉండదు. ఫోన్ కూడా మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇందాక చూపించినట్టుగా మీకు ఆండ్రాయిడ్ 1 వస్తుంది. సో మీకు ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ ఉండవు. సో కెమెరా వరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళ సొంత యాప్ వాడతారు, మిగతా మీకు జస్ట్ గూగుల్ యాప్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు IP67 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మీకు 20 MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ చూస్తే కనుక దీంట్లో మీకు 3320 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రైసింగ్ ప్రకారం చూసుకుంటే ఇది మీకు $699 అయితే లాంచ్ చేశారు, అనౌన్స్ చేశారు లాంచ్ అని చెప్పాను. అంటే మీకు కన్వర్షన్లో 50,000 పడుతుంది. ఇండియాలో వచ్చేసరికి మనకి ఏమైనా 40,000 కట్టు ఇట్లా అయితే తీసుకురావచ్చు. సో చూద్దాం మనకి ఎలా కనుక ఒకవేళ లాంచ్ అయితే మీకు ప్రైసింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను అప్డేట్ చేస్తాను. $669 అని చెప్పి అయితే మనకి ఇంటర్నేషనల్ ప్రైసింగ్ అనౌన్స్ చేశారు. అండ్ ప్రస్తుతం అయితే జస్ట్ ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది, సేల్ కూడా మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ నోకియా 9 యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియో. ఒకసారి మీకు కెమెరా యాప్ అన్నది ఓపెన్ చేస్తాను. సో దీనిలో మీకు కెమెరా గురించి మాట్లాడుకుంటే వెనకాల మొత్తం మీకు మొత్తం ఇక్కడ ఒకటి 3 ఉన్నాయి, పక్కన మీకు 2 ఉన్నాయి, మొత్తం 5 కూడా 12 MP సెన్సర్ ఉంది. దాంట్లో మీకు 2 వచ్చేసరికి 8 GB సెన్సర్, అంటే మీకు కలర్ ఫొటోస్ అయితే కలర్లో వీడియోస్ తీస్తుంది. మిగతా 3 వచ్చేసరికి మీకు జస్ట్ మోనోక్రోమ్ సెన్సర్. అవి మీకు కొంచెం ఎక్స్ట్రా క్లారిటీ అన్నది మీకు ఇమేజెస్లో క్రియేట్ చేయగలదు ఈ మోనోక్రోమ్ సెన్సర్స్. సో మనకి చూద్దాం ఒకసారి ఎలా పనిచేస్తుంది అనేది. కాకపోతే దీంట్లో మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పాలంటే దీంట్లో మీకు OIS లేదు, మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ అయినా కూడా. సో ఇక్కడ కెమెరా చూస్తే మీకు బొకే మోడ్ ఉంది, మోనోక్రోమ్ మోడ్ ఉంది స్పెషల్గా మీకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ దాంతోపాటు పెనరామా మోడ్ ఉంది, స్క్వేర్ మోడ్ ఉంది, ప్రో మోడ్ కూడా ఇచ్చారు. సో మీకు మాన్యువల్ మోడ్లో ఫొటోస్ అనేది తీసుకోవచ్చు, వీడియో మోడ్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది. ఇవన్నీ మీకు ఆప్షన్స్ అయితే దీంట్లో లభిస్తున్నాయి. అండ్ దాంతోపాటు మీకు పైన చూస్తే కనుక గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా చేశారు. సో ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో మీకు వెనకాల రేర్ కెమెరాస్ మీకు 4K USD వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు 4K USD వీడియోస్ తీసుకోవచ్చు. దాంతోపాటు HDR సపోర్ట్ కూడా యాడ్ చేశారు, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. సేమ్ మీకు రేర్ కెమెరా కూడా HDR సపోర్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం డ్యువల్ కెమెరాస్, ట్రిపుల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ అయితే చూస్తున్నాం. సో మనకి వాటితో ఈ నోకియా 9 ఎలా కాంపీట్ చేస్తుంది అనేది తెలియదు. ఒకసారి మనం ఫుల్గా రివ్యూ చేసిన తర్వాత అయితే లేకపోతే ఫుల్గా టెస్ట్ చేసిన తర్వాత మనం అయితే ఈ విషయం కంక్లూడ్ చేయగలం. ఫస్ట్ టైం అయితే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కెమెరా సెటప్ అన్నది. సో ఇది ఫ్రెండ్స్ నోకియా 9 యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.